సీఎం కేసీఆర్ ప్రకటించిన మానిఫెస్టోపై సబ్బండ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజానాడి తెలిసిన కేసీఆర్ ఓటు కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం అమలయ్యే హామీలతో మానిఫెస్టో రూపొందించారంటూ మేధావులు చెబుతున్నారు. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం నుంచి ఇంటి స్థలాల పంపిణీ వరకు అర్హులైన మహిళలకు 3000 భృతి అంటూ సౌభాగ్యలక్ష్మి కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా అంటూ అభయమిచ్చేలా మేనిఫెస్టో ఉంది. ఆసరా పింఛన్లు, కేసీఆర్ ఆరోగ్య రక్ష ఇలా అనేక రకాల హామీలకు ప్రజలు జై కొడుతున్నారు. మళ్ళీ సీఎం కేసీఆరేనని నినాదిస్తున్నారు. మేనిఫెస్టో అర్థవంతంగా ఉందంటూ నగరంలో ప్రజలు సంబురాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రజల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్లో గ్యారంటీ స్కీములు అమలు కాక అక్కడి పాలకులు చేతులెత్తేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమర్థవంతమైన నాయకుడు లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని మేధావులు చెబుతున్నారు. సాధ్య అసాధ్యాలను బేరీజు వేసుకుని బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రూపొందించిన సీఎం కేసీఆర్ కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది.